ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి కూడా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం గామ్య తాండాకు చెందిన బుక్య రవి తానే సర్పంచ్గా చలామణి అవుతూ గ్రామంలో అక్రమాలకు పాల్పడుతున్న క్రమంలో ప్రశ్నించినందుకు కక్ష పెట్టుకుని పెళ్లి భారత్ అనే నెపంతో తనపై దాడి చేశారని ఆరోపిస్తూ డీసీపీ దగ్గరికి వచ్చి మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. బుక్య రవి గార్ల మండలం గ్యామతండ సర్పంచ్ బుజ్జి వాళ్ళ ఆయన ఈఆర్ఓ రాములు ఆయన ఎక్కడ మధిరా చేస్తాడు డ్యూటీ, ఆ డ్యూటీ చేయకుండా తండల్లో తిరిగి సర్పంచ్ అని నేనని పనులు మొత్తం చేపిస్తాడు. నేను అట్లా రోడ్డు మీద వస్తుంటే డీజే వేసుకుని డ్యాన్స్ చేస్తుంటే అట్లా వస్తుంటే నిజడని పాద కక్షని నాకు ఆయన ఈఆర్ఓ రాములు పట్టుకొని ఆడే బాగా వాళ్ళు సర్పంచ్ వాళ్ళు మధ్యలో మధ్యలో అంత పాత కక్ష ఉన్నాయి మాకు. అంతకుముందు కేసులు కూడా నాకు పెట్టినాం, మా నాకు కొట్టినో అంతలో సిఐ డిఎస్పి దగ్గర పోయినాం. ఇది తర్వాత సార్కి ఎస్ఐ గారికి చెప్పిన పోయి కేసు పెట్టిన, సార్ అట్లా కొడతాడు నాకు చంపుతా అంటాడు సార్. మళ్ళా ఎట్లా సార్ అంటే కేసు పెడితే సరే నేను చూస్తలే ఆయన మీద కేసు పెడతలే నేను ఇంకులు కొత్తలే అన్నారు. అయితే వచ్చిన మళ్ళా సార్ కూడా పట్టించుకోవట్లేదు. అయితే నేను మళ్ళా సిఐ దగ్గర వచ్చిన బయ్యారాం వస్తే నేను అడిగా సార్, సార్ నాకు అట్ట అయింది సార్ చూడండి సార్ అంటే సిఐ గారు చూసిర్రు వీడియో చూసిర్రు నేను పిటిషన్ ఇచ్చిన వచ్చిన వచ్చి మళ్ళా మొబాజు డిఎస్పి దగ్గర వచ్చిన నాకు ఆయనతో నాకు చాలా భయం ఉంది, నాకు చంపాలని చూస్తుండే సార్ మీరు కొద్దిగా మాకు న్యాయం ప్రాణ భయం ఉంది సార్ మీరు సాయం చేయండి సార్ నాకు న్యాయం చేయాలని అందరూ అధికారులు కోరుకుంటున్నాం సార్. ఓకే.